భోజరాజుకు బొమ్మలు చెప్పిన కథలు 32వ బొమ్మ చెప్పిన కథ. ఇక 32వ బొమ్మ ఏమంటుందో అని మనస్సులో అనుకుంటూ మరునాడు భోజుడు మణిపీఠం ఎక్కడానికి రాగా ఆ కాంచన ప్రతిమ నవ్వుతూ ఇలా పలికింది, నువ్వు రావటం, మేము పొమ్మనటం, ఇలా నువ్వు అవస్థలు పడటం ఎందుకు? విక్రమార్కెనుకున్న ధైర్య సాహసాలు సత్యధర్మాలు లేకుండా దీన్ని నెక్కాలనే ఆలోచన చేస్తే అది నిష్ప్రయోజనమవుతుంది. విక్రమార్కుని గుణాలు వర్ణించాలంటే ఆయన భుజబలంలో భీమసేనుడు, రణకౌశలంలో అర్జునుడు, ధర్మాచరణలో యుధిష్ఠరుడు, ఆర్తరక్షణలో అచ్యుతుడు, దయలో దిలీపుడు, శత్రు సంహారంలో పరశురాముడు, బుద్ధికి బృహస్పతి, వైభవంలో ఇంద్రసమానుడు. అనేక క్రతువులు చేశాడు. ఆలయాలు, అగ్రహారాలు, చెరువులు, సత్రాలు, వనాలు ప్రతిష్ఠించి దీనులను దాన ధర్మాలతో తృప్తిపరిచి ధర్మ మార్గాన రాజ్యపాలన చేశాడు. శ్రీరామశకం, యుధిష్ఠరశకం మరుగున పడి ఆయన పేరుతో విక్రమార్క శకం ప్రారంభమైంది. విక్రమార్కుని మహిమలు మా నేర్పుకు తగినట్లు ఇన్నిసార్లు కథలు కథలుగా వర్ణించి చెప్పాం. అంత మాత్రం చేత నీవు అల్పుడవని అర్థం కాదు. నరనారాయణులు అర్జునుడు కృష్ణుడుగా ద్వాపర యుగంలో అవతరించారు. ఆ నరుడే తర్వాతి కాలంలో విక్రమార్కుడై పుట్టినాడు. ఈ కలియుగంలో విద్యలకు ప్రోత్సాహం లేదని సరస్వతి బ్రహ్మకు నివేదించగా ఆయన అచ్యుతునికి చెప్పి అందుకోసం అవతారం ఎత్తాలని అర్థించాడు. విద్యలు వికాసం చెందాలంటే ప్రభువుల అండదండలు కావాలని గ్రహించి నరపతిగా పుట్టి ఆ పని చేయవలసిందని నరుని పంపించగా అతడు భూమి మీద తిరిగి నీ రూపంలో జన్మించాడు. నరుడికి నారాయణునికి భేదం లేదు. హరి ఒక్కడే రెండు రూపాల్లో వ్యక్తమవుతాడు. కాబట్టి ఆలోచించి చూస్తే నీవే విష్ణుడవు, నిన్ను చూడ్డం వల్ల మాకు శాప విముక్తి కలిగింది అని చెప్పగా భోజుడు ఆశ్చర్యపోయి మీరెవరు, ఎందుకు శాపం వచ్చిందని అడిగాడు. అప్పుడు ఆ బొమ్మ తమ కథ వినిపించింది. భోజరాజా, మేము పార్వతీదేవి చెలికత్తెలం. మా అందరి పేర్లు వరుసగా వినోదరంజిత, మదనాభిషేక, కోమలవల్లి, మంగళ కళ్యాణి, మంత్ర మనోరమ, శృంగార మోహనవల్లి, జయ, విజయ, మలయవతి, ప్రభావతి, విద్వత్ శిరోమణి, శాంత గుణవల్లి, సూర్యప్రకాశవల్లి, పూర్ణచంద్రవల్లి, అమృత సంజీవివల్లి, కృపాపరిపూర్ణవల్లి, కరుణాకరవల్లి, పరిమళ మోహనవల్లి, సద్గుణవల్లి, సుందర వినోదవల్లి, కనకరంజితవల్లి, పంకజవల్లి, అపరాజితవల్లి, మనోరంజితవల్లి, స్వర్ణకాంతవల్లి, సకల కళావల్లి, మాణిక్యవల్లి, మనునీతివల్లి, సంప్రదాయవల్లి, రుక్మిణీవల్లి, నీతివాక్యవల్లి, జ్ఞానప్రకాశవల్లి, ఇవి మా నామధేయములు. మేము ఎల్లప్పుడూ దేవికి సమీపంగా ఉండి దేవిని సేవిస్తుంటాం. ఒకనాడు పార్వతీదేవితో కలిసి వనవిహారం చేస్తూ ఉండగా పరమశివుడు అక్కడికొచ్చాడు. ముక్కంటి అందం చూసి ముగ్ధులమైపోయి మోహపరవశులమైపోగా మాటా పలుకు లేకుండా బొమ్మల వలె నిలబడిపోయాం. అది గమనించిన పార్వతీదేవి కోపంతో భూలోకంలో బొమ్మలై పడి ఉండండని శాపం ఇచ్చింది. మేము భయంతో పార్వతికి ప్రణమిల్లి మాకు శాప విముక్తి ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పుమని వేడుకున్నాం. మా ప్రార్థన విని ఆ దేవి, మీరు బంగారు బొమ్మలుగా పుట్టి ఒక పుణ్యపురుషుని దగ్గర మరో పుణ్యపురుషుని పొగుడుతూ శాప విముక్తి పొందుతారని చెప్పింది. మేము ఒక్కసారే భూలోకంలోకి రాకుండా ముందు విశ్వకర్మ నిర్మించిన ఇంద్రసింహాసనంపై ప్రతిమల రూపంలో ఉండి ఆ తర్వాత భూలోకానికి వచ్చి విక్రమార్కుని పరివేష్టించి ఉజ్జయినిలో ఉన్నాం. ఆయన కథలు చెప్పడానికే నిన్ను వారించి అన్నిసార్లు వెనక్కి పంపించాం. బొమ్మలమై బహుకాలం ఉన్నందున అలసిపోయాం. మా భాగ్యవశాన నీతో మాట్లాడగలిగాం. మాకు శాప విమోచనం కలిగింది.
నీకేది ఇష్టమో చెప్పు, నీ కోరిక తీరుస్తామనగా, భోజుడు మీ దయ వలన నాకు సిరి సంపదలు సమృద్ధిగా ఉన్నాయి, ఇంకేమీ అడగను, మీ దర్శనం అయింది అంతే చాలు, ధన్యుడనయానని వినయంగా పలికాడు. శాప విమోచనం పొంది జ్ఞానప్రకాశవల్లిగా మారిన ఆ చివరి బొమ్మ ఆయనను అభినందిస్తూ, నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయటం మా ధర్మం అంటూ ఇలా పలికింది. భోజరాజా, సకల కళా ప్రవీణుడవు, సజ్జన రక్షకుడవు, దాన దయాశాలివి, విష్ణుమూర్తివి, నీవు అల్పుడవు కావు, నీకు ఏ కోరిక లేకపోయినా నీ దర్శనం చేసుకున్న వారికి సరస్వతీ కటాక్షం కలిగి విద్యా ప్రవీణుడయ్యే విధంగా చేస్తాము. నీ కీర్తి ఆచంద్ర తారార్కం అలరారుతుంది. నీ కొలువులో ఉండేవారిని అందరినీ ఆ దేవదేవుడు చల్లగా ఉండేలా దీవిస్తాడు. ఈ కథలు విన్నవారందరికీ ఔదార్యం, తెగువ, ధైర్యం పెంపొందిస్తాయి అని దీవించి, పార్వతీ సఖులైన ఆ బొమ్మలు అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా మెరుపుల్లా ఆకాశంలోకి ఎగిరిపోయారు. భోజరాజు ఆ సింహాసనాన్ని ఎక్కే అర్హత తనకు లేదని నిశ్చయించుకొని దానిపై పరమేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ రాజ్యాన్ని పాలించాడని శివుడు పార్వతికి చెప్పాడు. పార్వతి హర్షించి, ఈ కథలు కలియుగ పర్యంతం ప్రసిద్ధికెక్కుతాయని ఆశీర్వదించింది. భోజరాజు కథలు సమాప్తం.